ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంయుక్తంగా సమర్పిస్తున్న నాదనీరాజనం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి నాదనీరాజనంలో ద్రౌపది మాన సంరక్షణం హరికథ గానామృతంతో అలరించడానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు తిరుపతికి చెందిన శ్రీ వై వెంకటేశ్వర్లు గారు. వీరికి స్వాగతం పలుకుతాం. వీరి తల్లిదండ్రులు శ్రీ వై ఆంజనేయ నాయుడు, శ్రీమతి వై చెన్నమ్మ గారు, శ్రీ వి పట్టాభి భాగవతులు, శ్రీ జి భాస్కర శర్మ భాగవతారు గారి వద్ద హరికథను అభ్యసించి ఈరోజు ఎన్నో ప్రఖ్యాతి చెందిన వేదికలపై తమ కళ్లను ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు శ్రీ వై వెంకటేశ్వర్లు గారు. టిటిడి ఎస్వి సంగీత కళాశాలలో హరికథ లెక్చరర్గా పనిచేస్తున్నారు. యువ కథకరత్న, హరికథ సుదర్శన, కంచికామకోటి పీఠం ఆస్థాన విద్వాంసులు శ్రీ వెంకటేశ్వర్లు గారు. ఈనాటి నాదనీరాజనం కార్యక్రమంలో వీరికి వాద్య సహకారం అందిస్తున్న వారు జాగర్లపూడి కామేశ్వర శర్మ గారు వయలిన్, శ్రీ ఆర్ సోమశేఖర్ గారు హార్మోనియం, గుండ్లూరు రెడ్డిశేఖర్ గారు మృదంగం, వి దేవశర్మ గారు తబల, వై చంద్రిక శృతి మరియు రిధం. ఈనాటి నాదనీరాజనం కార్యక్రమంలో ద్రౌపది మాన సంరక్షణం హరికథను విందాం, ఆనందిద్దాం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం వాస్మి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాణిక్య వీణముపలాలయంతిం మదాలసం మంజులవాగ్విలాస మహేంద్రనిలజ్జ్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మర. చతుర్భుజే చంద్రకళావతుంసే కుచోన్నతే కుంకుమరాగశ్రూణి పుండ్రేక్షుభాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదేకమాత. జై శ్రీమద్రమారమణ గోవింద హరి, జయ ఆంజనేయ వరద గోవింద హరి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద మోహన మురళి గణ విలోల మోహన మురళి గణ విలోల ముని జన పరిపాల భక్తో ధరణశీల ముని జన పరిపాల భక్తో ధరణశీల మోహన మురళి గణ విలోల. సౌదార్య పటు శౌర్య సక సౌదార్య పటు శౌర్య దూర్య సక సౌదార్య పటు శౌర్య దూర్య జయ జయ గోపాల గోపిక జనలోల జయ జయ గోపాల గోపిక జనలోల మోహన నిరతము నీ పద నిరజాతముల నిరతము నిరతము నీ పద నిరజాతముల నిరనౌమితి నా మొరవినర నిరనౌమితి నా మొరవినర సరసి జనాభ మంగారా
రాజరత్నమైన ఈ జగజ్జాల వెళ్ళ బుద్ధనిడి పాలించు. చరాచరాత్మకమైన ఈ జగజ్జాల మెల్ల బుద్ధనిడి పాలి తరసి శాస్త్రి నేల జాల మేల దీన పాలగానలు మోగనం రాలి గన విలోల ముని జన పరిపాల భక్తో ధరణశీల మోగనం రాలి గన విలోల వెంకటేశ్వర పెరుమాళ్ళకి జై. మహాభక్తులారా, సాధ్వీమ తల్లులారా, పెద్దలారా, పూజ్యులారా, ఈనాడు చాలా సుదినం. ప్రపంచానికి తలమానికినటువంటి పుణ్యభూమిలో క్షేత్రాణం తిరుమల ఉత్తమం అన్నారు. అన్ని క్షేత్రాల కన్నా తిరుమల క్షేత్రం చాలా ఉన్నతమైనది, అపారమైనది, మహిమాన్వితానికి మూలమైనటువంటి దివ్య భూమి ఈ వెంకటేశ్వర స్వామి భూమి. శ్రీ గుడిపాటి విశిష్టమయ ప్రకాశ శంకుడు ఆర్యలు తకీర్తి సరస సంగీత సాహిత్య చతురుడు హరికథక సార్వభౌమ బిరుదాంకితుడు గుడిపాటి భాస్కర శర్మ మౌళి మద్గురువర్యుడు శిష్యవాత్సల్యుడు భావరాగ తాళ బ్రహ్మ బిరుదాంకితుడు వంగల పట్టాభిభాగవతుల చరణములకు అంజలి ఆర్యులారా, విద్యను నేర్పిన గురువులకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ప్రోత్సహిస్తున్నటువంటి వ్యవస్థకు, విశేషమైనటువంటి శ్రీవారి కొలువుకంతా కూడా నమస్కృతులు తెలియజేసుకుంటూ, ఎన్న భారతే తన్న భారతి, భారతంలో లేనిది భారతదేశంలో లేదు, మంచైనా చెడైనా. అందులో మహాభారతం పంచమవేద సారముగా కూడా తెలియబడింది. మహాభారతంలో అతిరసవుతున్నటువంటి భక్తిరస ప్రధానమైన ఘట్టం ద్రౌపదీమాన సంరక్షణం నేటి సత్కథగా తెలియజేస్తూ శ్రీమాన్ పెద్దింటి సూర్యనారాయణ దీక్షితుల వారి యొక్క రచన విధానంలో కొనసాగినటువంటి కథా విధానం ఇది. ప్రతి ఊర్లో జరిగేది రోజు భారతమే, ప్రతి సమస్యలో కనపడేది కూడా భారతమే. మన జీవితాలకి అంత దగ్గరగా నడిచింది ఈ భారత ఇతిహాస పాత్ర. అసలు ఎందుకు ద్రౌపదమ్మ వారికి అంత అవమానం జరగవలసి వచ్చింది? ఏమి దుర్యోధనుడికి వచ్చినటువంటి లోతట్టు ఆలోచన? అసలు ఆ తల్లి చేసినటువంటి నేరమేమి అని ఒకసారి భారతాన్ని పరిశీలిస్తే, అందరి రాజులతో పాటు దుర్యోధనుడు కూడా ధర్మరాజు ఆహ్వానాన్ని పురస్కరించుకొని రాజసూయాగానికి వచ్చాడు. నారదముని ఉపదేశానుసారం రాజసూయాగాన్ని పాండవులు ప్రారంభిస్తే సుయోధనుడు కూడా వచ్చాడు. అసలు ఈ రాజసూయాగాలు, ఈ అసూయలు, ఈ నురగలు క్రక్కడం ఎందుకు జరిగిందంటే, వచ్చినవాడు వచ్చినట్టు పని చూసుకొని వెళ్లకుండా అక్కడ ఉన్న వస్తువుల మీద, అక్కడున్న సంపద మీద, అక్కడున్న ఆస్తుల మీద, అక్కడ జరిగినటువంటి వైభోగాల మీద కన్ను కొట్టడమే ఆయనకు వచ్చిన వ్యాధి, అసూయ. వైద్య శాస్త్రంలో ఇంకా దొరకని మంది ఏమన్నా ఉంది అంటే ఈ ఒక్క వ్యాధికే. అసూయ అనే వ్యాధికి ఇంకా మందు దొరకలే. మనోవేదనకు కూడా దొరికింది మందు. దుర్యోధనుడికి వచ్చిన వ్యాధి వైద్య శాస్త్రానికి అంతుపట్టని వ్యాధి.
మయ సభలో విశేషము అమానుష శక్తుల అచ్చుబుద్ధి అవమానదవానలతాపతప్తుడై రయమున పండురాతనయుల పరతంత్రుల చేసి రాజ్యముకై కొన కౌరవాగ్రజుడు అకారణ వైరము పూలె నెమ్మది రాజసుయాగానికి వచ్చినటువంటి సుయోధనుడు ధర్మరాజుకు జరుగుతున్నటువంటి ఆ వైభవపేతున్నటువంటి సన్నివేశాన్ని చూసి ఓర్వలేక అక్కడ కాసేపు వాళ్లతో పిచ్చాపాటిగా మాట్లాడి అల్లంత దూరంలో ఒక వినూత్నమైనటువంటి భవనం కనిపించింది. అదే మయసభ. ఆ సభ నామకరణమే మయసభ. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కనిపిస్తారు. అసలే దుర్యోధనుడికి వాళ్ల మీద అసూయ. ఈయన దృష్టి కూడా అపసవ్యమైనటువంటి దృష్టే. ఆ మయసభలోకి ప్రవేశించాడు. సాలభంజికలు, జలపాతాలు, చక్కని పచ్చదనంతో కూడుకున్నటువంటి విశేషమైనటువంటి ఆ వాతావరణం, ఆ జలాశయాలు, రహదారి ఉన్నది అనుకున్న ఒక చోట దారి తప్పి గోడ కొట్టుకున్నది. మళ్ళీ ఇంకొంత దూరం పోతే జలాశయంలో పడిపోయాడు. తనకు తానుగా అక్కడ పరిచార గణంతో ద్రౌపదమ్మ నడిచి నవ్వింది అని ఒక్కసారి అమ్మను చూసి కూడా ఆవేశానికి లోనయ్యాడు. ఇంతలో భీమసేనుడు వచ్చి, అయ్యయ్యో ధృతరాష్ట్రుని కుమారుడు కదా, మేము అడిగితే దగ్గరుండి చూపించేవాళ్ళమే మయసభ, రండి ఈ కొత్త బట్టలు తీసుకోండి. రాజులు కదా ఆ సంప్రదాయాన్ని పాటించారు. ఆ కొత్త బట్టలు ఇవి కూడా దుర్యోధనుడికి ఇవ్వబోయాడు. అసలే పడిపోయిన బాధ. వాళ్ళ భార్య ద్రౌపది నవ్విందన్నటువంటి కోపం. ఆ స్థితిగతుల మధ్య, ఆ జీవన వ్యవస్థ మధ్య జరుగుతున్నటువంటి మీమాంసంలో ఆర్యులారా, విశేషమైనటువంటి ఆ జీవన గమనం సాగుతున్నటువంటి ఆ వేళ గమనించాడు. అని వైపులా కూడా ప్రయాణాన్ని సాగించాడు. అక్కడ ద్రౌపదమ్మ నవ్వినటువంటి నవ్వే మనస్సులో బల్లెపు పోటులాగా గుర్చుకుంటోంది. చాలా చిన్నపడిపోయాడు. మామ శకునితో కలిసి తిన్నగా హస్తినపురానికి వచ్చి ఆ హస్తినాపురంలో ఏకాంత మందిరంలో తనకు తానుగా మనోవేదన పడుతున్నాడు. మానసికంగా కృంగిపోతున్నాడు. ఏమా ధర్మరాజు వైభవం! ఎంత వైభవమా పేదల్మజో నిమితపముల చేసి కొనే పల. ఎంత వైభవమా పేదల్మజో నిమితపముల చేసి కొనే పల. ఎంత వై అతిశయం అతిశయం
నిర్మిత సౌధాల, చంద్రకళ నిర్మిత శిలా ఫలకాల, దిగ్భ్రమ చెంది అనేకమైన పాలరాతి విగ్రహ భంగిమల, రత్నాల వజ్రాల వేడూర్యాల మరకతాళ మాణిక్యాల, అబ్బబ్బబ్బబ్బబ్బా కళ్ళు జిగేలుమన్నాయనుకో. పైగా భీముడు చూసి కూడా నన్ను పరిహాసం చేయటమా? ఆ మానవతి, ఆ పాంచాలి నన్ను చూసి కనీసం అతిథిగా గౌరవించకుండా పగపగాని ఇకిలింపు లేనటువంటి నవ్వులా? నవ్వు కాదది నా హృదయాన నాటుకున్న పల్లెపు పోటుగాని, ఎప్పటికినైనా తగు ప్రతిక్రియ చేసి పగను తీర్చుకొనకపోయినా సర్పకేతనుడగాను, సర్పకేతనుడగాను, సర్పకేతనుడగాను. పూర్తిగా అవమాన జాజ్వల్య మానసుడై తనకు తానుగా కృంగిపోతున్నాడు. ఆ మందిరంలో ఈ గోడని ఆ గోడని తన్నుకుంటున్నాడు, అద్దాలు పగల కొడుతున్నాడు, చేతికి అందిన వస్తువులు విసిరి పారేస్తున్నాడు. ఇది అదనుగా భావించి మేనమామ శకుని ప్రవేశించాడు. అల్లుడు, ఎందుకట్లా మనస్సంతా కూడా గాబరా చేసుకుంటావు? చేతిలో ఉన్న అవకాశాన్ని ఎందుకయ్యా జారా విడుచుకుంటావు? పాండవులు ఏం చేశారు, ఏం జరిగింది? ఆ జరిగిందంతా మామగారికి చెప్పి, అలాగా నువ్వు వెళ్ళి మీ నాన్నగారి దగ్గర నీకు జరిగినటువంటి అవమానాన్ని ఏ కోణంలో చెబుతావో, పాండవులు మన ఊరికి రావాలి. ఆ ఇంద్రప్రస్థపురం నుంచి ఈ హస్తినాపురానికి, మన పట్టణానికి వస్తే పాండవులతో మాయాజూదం ఆడించి సర్వ సామ్రాజ్యాన్ని నీ చేతికిస్తాను, పాండవుల్ని భిక్షగాండ్రుగా మారుస్తాను. అయిన వాణ్ణి, అమ్మతమ్ముణ్ణి, అనుకూలమైన వాణ్ణి, నీ శ్రేయస్సు కోరేవాణ్ణి, నీకోసం అహరహాలు ఆలోచించేటువంటి మేనమామముండగా నువ్వెందుకురా కంగారు పడతావు దుర్యోధన? నేను చూసుకుంటాను. కాదు మామ, అవమానం తట్టుకోలేకపోతున్నాను మామ, ఆ బాధ భరించలేకపోతున్నాను మామ. మామ, నిజంగా ఆ ద్రౌపది నవ్వినటువంటి నవ్వు ఇప్పటికి కూడా గుండెల్లో గుణపల్లాగా గుచ్చుకుంటున్నాయి మామ. మానధరుడనై, అభిమానధరుడనై, శతసోదరులకు అగ్రజుండనై, రాధేయులకు మిత్రుండనై మామా, వద్దు మామా, ఈ బ్రతుకు బ్రతికే కన్నా చావడమేమయ్యింది మామా. అల్లుడు, దేనికి చావు పరిష్కారం కా? సమస్య వచ్చినప్పుడే మనిషి అధిగమించాలి. నువ్వెళ్ళు, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఎలాగైనా ఒప్పించు అని చెప్పగానే వెంటనే దుర్యోధనుడు తండ్రి దగ్గరకు వచ్చాడు, ధృతరాష్ట్రుని దగ్గరికి. కుమారా, సుయోధన, నాన్నగారండి, మేమేం చెబుతామన్నా మీరు సరిగ్గా వినిపించుకోరు. పేరుకు అధికారమే తప్ప అనాథులుగా బతుకుతూ ఉన్నాం. మీరు అంధులు, మేము అనాథలం, సరిపోతుంది అక్కడికి. రాజుకు రాజ్యాకాంక్ష ఉండడం తప్ప ఒక రాజు ఇంకొక రాజ్యాన్ని కోరుకోవటం నేరమా? దేశ సరిహద్దుల్లో ఎవరికి వారు అలాగే ఉండిపోయారా? ఒక రాజ్యం మీద ఒకరు దాడి చేస్తున్నారా? మీకు అవగాహన లేదా నాన్నగారు? దుర్యోధన, ఇంతటికి నీ మనోవేదన ఏమిటో చెప్పు నాయన. ఏం జరిగింది? నిన్నటికి నిన్న అతిథిగా నన్ను రాజసూయగానికి ఆహ్వానించిన పాండవులు ఎన్నో రకాలుగా నాకు మనోవేదన కలిగించారు నాన్న. అనేక మంది వేద పండితులు, విద్వాంసులు, చల్లగా వర్ధిల్లమని సామంతులు, శతమానం భవతి ఆరోగ్యమస్తు అష్టైశ్వర్య సిద్ధిరస్తు విజయోస్తు ధనకనక వస్తు వాహన ప్రాప్తిరస్తు అని వేద పండితులు, విద్వాంసులు, చల్లగా వర్ధిల్లమని సామంతరాజులు దీవిస్తూ ఉంటే వారి సంపదలు వృద్ధి చెందుతున్నాయి నాన్న. అది చూసి ఓరవలేకపోతూ ఉన్నాను. ఆ కారణం చేత నాన్న, నా మాట కాస్త ఆలోచించండి. ఎలాగైనా పాండవుల సంపద నా సంపదల్లో కలవాలి. దానికి ఎలాగైనా వాళ్ళని పిలిపించండి, జూదం ఆడించి సర్వాన్ని మామ హరింపజేస్తానన్నాడు. కుమారుడు యొక్క కుటిలత్వాన్ని గమనించాడు రాజు. రానాయనా, దుర్యోధన, ఎందుకు రాను? రోజుకో సమస్య తెచ్చుకొని కృంగిపోతావు. మనకేం తక్కువైంది నాయన? మనకేం తక్కువగా ఉందిరా ఇవాళ?
అక్కడికి వచ్చినటువంటి జనాన్నే మనము పిలవచ్చు, పైగా అధికారం మన చేతిలో ఉంది. నువ్వెందుకురా ఇట్లా బాధపడతావు? కొడుక నిబోటికి కులతలము తగునా, కొడుక నిబోటికి కులతలము తగునా, నీకు సంపద కొరవడ కల్లరి బాలగుటకు గాని నీకు సంపద కొరవడన, ఉన్నది చాలా పరుపచ్చ కోపమే మిరపు కొడుక నీ బోటికింత పాండవగ్రదుల కర్ణిలి గంకలొసంగి నట్టి రే, ఇక్కడ నీకు మద్ల మిడరే. మర్యాదకు గాని ధర్మజుడు ఎక్కువ, నీవు తక్కువని ఎందురే. దుష్టులన్నమ్మి సాధులు చిక్కులు పెట్టి వగడు చెందుటయే సుఖమా సుయోధన, చూసినప్పుడు ఆ హెచ్చు తగ్గులుగా చూడడమేరా మనస్సుకు కష్టం. మనకున్న దాంతో తృప్తి పడిపోతే, మనకున్న దాంతో ఆనందపడితే ఈ రుగ్మతలు రేవురా, ఈ ఇబ్బందులు రావు నాయన. నువ్వు యాగం చెయ్యి, అందరికీ ఆహ్వానాలు పంపుదాం. బ్రహ్మాండంగా నువ్వు కూడా రాజసుయాగాన్ని ప్రారంభిస్తే ఇంకొక పెద్ద రాజసుయాగం పెట్టు, అది చిన్న రాజసుయాగం అనుకుంటారు. కుమార నా మాట విన్నాయన, మనస్సు పాడు చేసుకోవద్దు. తండ్రి గారు సర్ది చెప్పడం దుర్యోధనుడికి నచ్చలే. మంచి మాటలు కొంతమందికి చెవికి కూడా ఎక్కవు. ఒకసారి చెలువులో జాలరివాడు చేపన పడదామని గట్టు మీదకు వచ్చి కూర్చొని ఉదయాన్నే వెళ్ళాడు పాపం. ఆ గాలానికి ఎర్రని గుచ్చి చెరువులో వేశాడు. పదాయ పదకొండాయ పన్నెండాయ ఒంటిగంటాయ, కానీ చేప పడకపోయా. ఎర్రేమో చచ్చిపోతా ఉంది. ఈ ఎర్ర పాపం చేపను బతికిద్దామని ఏమే, నన్ను తినడానికి నువ్వు ఆశపడి ఆశపడి దగ్గరకు వస్తున్నావు. నిన్ను తినాలని ఉదయం నుంచి కూర్చో ఉన్నాడు గట్టు మీద జాలరివాడు. వస్తావు పోతావు నా కోసం, వచ్చి కూర్చున్నాడు నీ కోసం. వస్తావు పోతావు నా కోసం, వచ్చి కూర్చున్నాడు నీ కోసం. ఎముడు వచ్చి కూర్చున్నాడు నీ కోసం. సగము చచ్చినాను నీ కోసం, పూర్తిగా చస్తావు వాడి కోసం. సగము చచ్చినాను నీ కోసం, పూర్తిగా చస్తావు వాడి కోసం. వస్తావు పోతావు నా కోసం, వచ్చి కూర్చున్నాడు నీ కోసం. యముడు వచ్చి కూర్చున్నాడు నీ కోసం. యముడు వచ్చి కూర్చున్నాడు నీ కోసం. నువ్వేమో నన్ను తినడానికి తెగ ఆశపడుతూ ఉన్నావు. నువ్వు దొరికితే తిందామని తెల్లవారి నుంచి పాపం కనీసం పలహారం కూడా తీసుకోకుండా వచ్చి కూర్చో ఉన్నాడు గట్టు మీద అని మంచి చెప్పినా వినకపోతే ఆ చేప అవతల వాడికి బలైపోయింది. అందుకనే ధృతరాష్ట్రుడు ఎంత మంచి చెప్పినా దుర్యోధనుడు వింటాడా? కొడుకు ఉద్దేశమే తండ్రి ఉద్దేశం కూడా, ఊరికే పైకి చెప్పాడు ఒక మాట. నాయనా నీ ఆలోచన మంచిదే, నేను మీ పినతండ్రి విదురుణ్ణి పంపించి ఎలాగైనా పాండవుల్ని కరిపురానికి రప్పిస్తాను.
కొంత సమయం కావాలి కదా, లేదు నాన్న వీలైనంత తొందరగా పిలిపించాలి, లేదా నాకు చావే శరణ్యం, నేను చావడమే తజ్జం, నా మాట వినరా, కొంతసేపు ఆలోచించనేరా, లేదు నాన్న నువ్వు ససేమిరా కాదు అంటే నేను చనిపోతాను అన్నా. ఇక పుత్ర భ్రాంతి అనే మమకార అంధకారంలో కొంతమంది తండ్రులు ఇలా కొడుకులకు బలైపోతారు. పాప వీధికి విడిచిపెట్టేసిన, కొడుకు అడిగింది తీసించి సమాజంలో విడిచేసిన, దానివల్ల ఎన్ని ఇబ్బందులు, సమాజానికి ఎంత కష్టమో తండ్రులు ఆలోచించవలసిన బాధ్యత. ధృతరాష్ట్రుల్లాగా దుర్యోధను వీధికి వదిలిపెడితే ఎదుగో ఇట్లాంటి భారతాలే జరుగుతాయి. అటుల జత్తులని బెదరిన చూసుతుని ఆవేశములు భ్రమించి అటుల జత్తులని బెదరిన చూసుకుని ఆవేశములు భ్రమించి పాలు పోని వాణి అభిష్టం వీడే పసమ్మతి నుంచి ఎటు పాలు పోని వాణి అభిష్టం వీడే పసమ్మతి నుంచి కళ్ళు నిర్మిస్తూ కొలుకున్న వరంత కదిలి సౌదమున కన్నుతో కనులు నిర్మిట్లు కొలుకున్న వరంత కచిత సౌదమున కన్నుగా శిల్పుల కాజ్ఞా పిలిచే అంబికేయు ఆత్మహత్య చేసుకుంటాడేమో, తనకు దొరకకుండా పోతాడేమో, పైగా దుర్యోధనుడు పుట్టేటప్పుడు కూడా కురువంశానికి అపశబ్దాలు పుట్టినాయి, అనేక అపశకునాలు కల్పించినాయి. జ్యోతిషాస్త్ర పండితులు బిడ్డను దూరం చేయమంటే కూడా కొడుకు మీద వ్యామోహంతో బతికించుకున్నాడు. నాయనా దుర్యోధన, తప్పకుండా పాండవుల్ని పిలిపిస్తానని మాట చెప్పి దుర్యోధనుని పంపించేసి నీతి కోవిదుడు, ధర్మపరాయణుడు, ధర్మమే ఆచరణ కలిగినటువంటి ధర్మాత్ముడు ఆ విదురుణ్ణి పిలిపించాడు. విదురా, ఎందుకో నాకు మాటి మాటికి తమ్ముని బిడ్డలు కలలో కనిపిస్తున్నారు ధర్మజాదులు, వాళ్ళను కూడా చూసి చాలా కాలమైంది నాయనా, వాళ్ళని చూడాలని ఉంది, ఎలాగైనా నా తమ్ముని బిడ్డలు తీసుకురా, పైగా కొత్తగా నూతన గృహం ఒకటి కట్టించాం, ఆ కట్టడాలవి కూడా పని సాగుతోంది, అప్పటికే పురమాయించాడు అందరికీ. వాళ్ళు ఏదన్నా అడిగితే నూతన గృహప్రవేశం అని చెప్పండి, గృహప్రవేశ కార్యక్రమాలు, అందుకనే భార్య ద్రౌపదిని కూడా తీసుకురమ్మని చెప్పిన ఆయన, ఏదైనా కాలక్షేపానికి ఏదైనా జూదం అది కూడా ఆడాల్సి ఉంటుంది, ధర్మరాజుతో ముందుగా ఒక మాట చెప్పి చూడు. ధృతరాష్ట్రుని యొక్క కుటిల బుద్ధిని గమనించాడు ఆ ప్రధానమంత్రి. అన్నా, దుర్మార్గాన్ని చేసేవాడు దుర్మార్గుడే, దాన్ని ప్రోత్సహించేవాడు కూడా దుర్మార్గుడే అనుకుంటుంది లోకం, నేననలేదు. కురుకుల జల దిశేసి సుయోధను కుటిల తకడ తృణమో నీ బైసి, కురుకుల జల దిశేసి సుయోధను తగడ తృణమో నీ బైసి, కురుకుల జల దిశేసి భరత వంశ గల
వీటికి ఎన్నో పర్యాయాలు, ఎన్నో సమస్యల్లో పాండవులకు ఈ కౌరవేయులు కష్టాలు తెప్పించారు. ఆ పాప పరిహారమే తెచ్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మళ్ళా సమస్యలు పెంచుకుంటూ, బాధలు పెంచుకుంటూ అవతల వాళ్ళని ఉత్తమును హింసిస్తే దానివల్ల వచ్చే కష్టాలు మీకు తెలియంది కాదు కదా. విదురా, ఏదో బిడ్డలు కోరారు, మా మనస్సుకు అనిపించింది, వెళ్ళి తీసుకురా. రెండో మాట ఎందుకు? సరే అన్నయ్య, బయలుదేరుతాను. అన్నగారి ఆజ్ఞగా భావన చేసి మంచి చెప్పాలి గనక మంచివాడు ఎప్పుడు మంచే చెబుతాడు. అవతల వాడికి నచ్చినా నచ్చకపోయినా మంచి చెప్పాలి తెలుసుకున్నవాడు చెప్పే తీరుతాడు. అది విను, వినకపో. విని ధర్మరాజు బాగుపడ్డాడు, వినకుండా దుర్యోధనుడు చెడిపోయినాడు. వినడం వల్ల ఎప్పటికైనా ఉపయోగమే. ఒక తండ్రి ఇంకొక తండ్రితో అన్నట్ట, ఏమండి మా వాడికి 64 కళలను 62 కళలను నేర్చుకున్నాడు, ఒక 2 తప్ప అన్నాడు. ఏమిటండి 64లో 62 నేర్చుకున్న వాడికి మిగతా 2 కళలేమి, అంత కష్టమా అని అడిగాట. ఏమీ లేదండి, ఒకడు చెప్తే వినడు, వాడంతట వాడు తెలుసుకోడు. ఈ 2 తప్ప 62 తెలుసు మా వాడికి అన్నాడు. అసలు తెలుసుకోవాల్సిందే ఈ 2, తెలియకపోతే అడిగి తెలుసుకోవడం, లేకపోతే మంచి చెప్తే వినడం, ఇది రాకపోతే ఇంతెందుకు? ఆ కారణం చేత ఇక వినే పరిస్థితిలో లేదని విదురుడికి అర్థమైపోయింది. ధర్మపరాయణుడు కదా. తిన్నగా ఖండవ ప్రస్థపురం, హస్తినాపురాన్ని విభజించి పాండవులకు ఇచ్చే రోజుల్లో భయంకరమైనటువంటి అరణ్య ప్రాంతం, శత్రుదేశాల పక్కనిచ్చారు ధర్మరాజుకి ఆ భూభాగం. అదే మంచి భూమి ఏమి కాదు, వాళ్లకు పరిపాలించేటువంటి సౌలభ్యం లేదు, ఉండడానికి అవకాశాలు లేవు, పైగా నాగులు, అనేక మంది నాగ సంచారం చేసేటువంటి భూమి, భయంకరమైన చెట్లు, బండలు, బంజరు భూములు ఆ ప్రాంతాన్ని ఇచ్చారు. అయినా అదృష్టవంతుణ్ణి చెడిపేవాడు లేడు, దురదృష్టవంతుణ్ణి బాగు చేసేవాడు కూడా లేడు. ధర్మజాతులకు అట్లాంటి భూమి ఇస్తే ఉన్నా పాడైపోయినాడా? నెమ్మదిగా పంచుకున్నాడు. చక్కగా ఇంద్రప్రస్థపురము అని వైభోపేతంగా హస్తినాపురం కన్నా అందంగా కట్టాడు. ఆహా, అందుకే ఆ కట్టడాలు చూసి దుర్యోధనుడి కళ్ళు గుట్టే. అందుకనే చెడుపుదామని మనం ప్రయత్నం చేసినా దేవుడనేవాడు ఉంటాడు, ఆయన సరిదిద్దుతాడు. పాపం ధర్మజాతులు మంచివాడు గనకనే సరిపెట్టాడు. ఏది ఏమైనా పెద్దలారా, ఈ విదుర మహాశిరుడు తిన్నగా భగవన్నామం చేసుకుంటూ బయలుదేరి వెడుతూ ఉన్నాడు ఆ ఇంద్రప్రస్థపురానికి. దీన జనో ధరణ శ్రీ రమణ, దీన జనో ధరణ శ్రీ రమణ, దీన జనో ధరణ మనిత సుగుణ ముత చరణ, మనిత సుగుణ భరణ ముత చరణ, దీన జనో ధరణ శ్రీ రమణ, దీన జనో ధరణ.
కృష్ణ పరమాత్ముల వారికి జగద్గురువుకి ఒకసారి భగవన్నామం చేసుకుంటూ ఇంద్రప్రస్థపురం చేరుకుంటే ధర్మజాతులంతా కూడా ఎదురుగా వచ్చి గౌరవించి అర్ఘ్యపాజ విధుల చేత పూజించి వినతండ్రి కదా తండ్రితో సమానం చాలా గౌరవించారు. మంచివాడ లక్షణం అది. వెంటనే ధర్మరాజు విదుర మహాశివుల వారితో నమస్కరించి వినయంగా సదమల చిత్తులు పెద తల్లి పెద తండ్రి క్షేమమే చింత లేక నిస్తుల వైభవోన్నతి సోదరు దుర్యోధనాదుల పెద తండ్రి పెద తల్లి అలాగే భీష్ముల వారు ద్రోణుల వారు సోదరులు దుర్యోధనాదులు, ఏ దుర్యోధనుడు మాయతో మోసంతో ధర్మరాజును రమ్మన్నాడు ఆ దుర్యోధనుడు యోగక్షేమాలు కూడా అడిగాడు ధర్మరాజు. మంచివాడి లక్షణం అది, ఆ గుణం మారదు. అందుకనే ఆ సహజమైనటువంటి లక్షణం ఉంటుందే అది మారే అవకాశం కూడా లేదు. ఒకసారి ఇలాగే ఒక కొలను దగ్గర ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక తేలు మాటి మాటికి గట్టు మీద నుంచి జారి ఆ నీళ్ళల్లో పడిపోతోంది. అయ్యో ఈ పిచ్చిది మాటి మాటికి జారి పడిపోతోంది అని ఆ స్వామి అరచేత్తో దాన్ని తీసుకుని గట్టు మీద వదులుతాడు. మళ్ళా జారి పడిపోతుంది, మళ్ళా వదులుతున్నాడు. ఇది పట్టుకున్నప్పుడల్లా అది కాటేస్తోంది. ఎవరో ఒక ఆయన వచ్చి, ఏమండి స్వామి మీరేమో మంచివాళ్ళు లోకానికి మేలు చేసేవాళ్ళు, అది మిమ్మల్ని కొడతా ఉంది, మీ విషం ఎక్కిపోతా ఉంది ఒళ్ళంతా కూడా, ఎందుకయ్యా దాన్ని కాపాడడం అంటే, అయ్యా దేవుడు దానికి కుట్టమని గుణం ఇచ్చాడు, కాపాడమని నాకు మంచి గుణం ఇచ్చాడు, కుట్టని ఆ పని చేసేవాళ్ళు ఆ పని చేస్తారు, మనం చేయాల్సిన పని ఏమిటి, మంచి చెప్పడం మంచి చెయ్యటం. అందుకని ధర్మరాజు గుణం మారదు. అందరూ క్షేమమేనయ్యా ధర్మానందన, నేను వచ్చిన పని ఏమిటంటే మీ పెద్ద తండ్రి ఏదో నూతన గృహ ప్రవేశమని చెప్పమన్నాడు, ఏదో కాలక్షేపానికి జోదం ఆడవలసి ఉంటుందట, అంతకన్నా రాజకీయాలు నేను ఇక్కడ మాట్లాడకూడదు. ఏనాయనా బయలుదేరుదామా. పెద్ద తండ్రి ఆజ్ఞగా భావించి ధర్మజాదులు సోదరులు భార్య ద్రౌపదితో కూడా ప్రయాణమై ఆ పొలిమేరలు దాటుతూ ఉంటే ఆ ధర్మపీఠం బాధపడుతోంది. ఆ ఊరి ప్రజలు ఏడుస్తున్నారు, అనేక అపశకునాలు కలుగుతున్నాయి. ఆయన బయలుదేరే ముందు చనునెడ రాజ్య లక్ష్మి సవిచారమతి నిజ దీన దృప్తతి తనకు ధర్మసూతికి రుణం బలనాటితో తీరెనన్న భావన ప్రకటించే దుశ్శకున వర్తనము అవునని సాక్ష్యమిచ్చే ఎక కత్తి దూసి సుఖరాశి నడల్చే జనాపకారి పదవిలో కూర్చొని ప్రజలను పరిపాలించాడు ఆ ఇంద్రప్రస్థ పదవి, ఆ ధర్మపీఠం. అయ్యో ఆయనకి నాకు రుణం తీరిపోయిందా, ఇంకా వస్తాడో రాడో అన్న బాధ ఆ వాతావరణం కనిపించిందట. పాపం వేట జాగిలాలు రోధిస్తూ ఉన్నాయి, పైన అనేక రకాల గ్రద్దలు తిరుగుతూ అటు ఇటుగా సంచారం చేస్తూ ఉన్నాయి. నెమ్మదిగా బయలుదేరి ధర్మరాజుకు కూడా మనస్సులో ఏదో తెలియని వేదన. ఈ అకాల ప్రయాణం ఎందుకోని పాండవులకు కూడా సంకోచం, ద్రౌపదమ్మకు కూడా పూర్వం రాజసుయాగంలో జరిగినటువంటి ఆ ఘట్టాలన్నీ కూడా ఆ తల్లికి కూడా, ఎందుకంటే ఉత్తముల మనస్సుకు కొంత ఉదాహరణ కనిపిస్తుంది అప్పుడప్పుడు. అలా ప్రయాణం సాగించి హస్తినాపురంలో అడుగుపెట్టారు. అప్పటికే కావలసినన్ని ఏర్పాట్లు, అవతల వాడిని దొల్లించాలంటే యువతల వాడు చేసుకునే ఏర్పాట్లు బోల్డన్ ఉంటాయి, కావలసినన్ని రంగురంగుల ద్వీపాలు,
నర్తకీమణులు, వైద్య విద్వాంసులు, అనేక రకాల వంది మాగదులు, సకల సంభారాలు, అనేక రకమైనటువంటి ఆహుతులకు వివిధ రకాలుగా శోభాయమానంగా హస్తినాపురం అంతా దేదీప్య కాంతులతో వెలిగిపోతోంది. అన్నయ్య ధర్మరాజా వచ్చేశారా? బలి బలి సోదరులారా, బలి బలి సోదరులారా, మీరాజవలన నేడు మాసెలు బలిచే, బలి బలి సోదరులారా, మీరాజవలన నేడు మాసెలు బలిచు, బలి బలి అని పిలుచు కాపురం అని పిలుచు, కలలేని రక్తీ కలిగించి చూపమయ సమధి కుల కలగించి చూపమయ సమధి కలరు భవతి బలి 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 సోదరుల మీరాకవలన నేడు మాసెలు బలి నుంచే, బలి బలి ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఎన్నాళ్ళయిందయ్యా మిమ్మల్ని చూసి? బాగున్నారా భీమసేన, అర్జున, నకుల, సహదేవ అందరినీ? ఓ పక్కన ఓరకంటుతో ద్రౌపదిని గమనిస్తూనే ఉన్నాడు రా. నీ అంతు తేల్చడానికే ఈ మాయా పన్నాగం పన్నుండ. ఆ అమ్మ పాపం ఎవరిని చూడకుండా తలదించుకుని నడుస్తోంది వాళ్ళ వెనక. వనితామని జగత్తుకు ఆదర్శమైనటువంటి ఇల్లాలు ఆ తల్లి. దుర్యోధనుడు యొక్క ఈ మాయా కల్పితున్నటువంటి ఆలోచనల మధ్య ఆ తల్లి ఇరుక్కునేటువంటి సమాచారం కూడా కాదు. అన్నయ్య ఇవాళ ఎంత ఆనందంగా ఉందో తెలుసా నాకు? ధర్మానందన పొగడ్తగుగా మీ మయసపకడ మా నూత్న సౌదమరయ్యా కమల బాంధవుదని గలదీపికా తుల్యమై జగమున అపహాస్యమందు కానీ అందలి మమకారమే మిమ్మిటులాహూయమునరింప సాహసించి రమ్ము జీవికి విరామం ముఖ్యము కొంతకాలం హాయిగా గడుపు కొందమ్ము ఏమి శాశ్వతము. అన్నయ్య ఇవాళ ఉన్నవాడు రేపు లేదు, రేపు ఉన్నవాడు ఎల్లుండి ఉండడు. ఈ మధ్యలో ఉండేటువంటి నట్టడం నాటకం ఎందుకన్నయ్యా? రమ్ము జీవికి విరామం ముఖ్యం కొంతకాలము హాయిగా గడుపుకుందాం ఏమి శాశ్వతము. ఇదిగో మా మామ శకుని జూత విద్య విశారదుడు ఈతడల్న మాత్రమున ఒప్పుకుందు మావనము వీని చేయి వెనుకాడ ఒక ఎత్తు వేయుమయ్యా అయ్యా. రాజులకి అప్పుడప్పుడు ఆట విడుపు ఉండాలన్నయ్యా. ఎప్పుడు ప్రజలు ప్రభుత్వాలు పాలన ఈ సమస్యలోనే కూరుకుపోకూడదు, కొంత విశ్రాంతి కూడా అవసరం. రండి, మీరేదో జూత విద్యా విశారదుడని ఆ నోట ఈ నోట ప్రపంచమంతా కూడా ధర్మరాజు భలే ఆడుతాడు, ధర్మరాజు ఆటకి ఎవరు ఎదురుపోలేరు అంటారే. మా మామ అప్పుడప్పుడు మా పక్కన చేరి మీసము గడ్డం దువ్వుతూ ఉంటాడు.
ఈ పిచ్చిమామ రోగం కుదరాలంటే మీరు పాచికలు పట్టాల్సిందే. సోదరా సుయోధన, ఏమిటి నాయన పిలిపించిన కారణమేమి? రెండన్నయ్యా రెండన్నయ్యా అని గృహప్రవేశం చేయించి భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేసి కాసేపు మళ్ళా విశ్రాంతి కూర్చున్న తరువాత, ఇదిగో అన్నయ్య నేను ఊర్లో రాగానే అడిగానే కొంత చిన్న ఆట, రెండు మూడు ఆటలే, కొంచెం ఆడండి అన్నయ్యా. దుర్యోధన, ప్రజలను పరిపాలించేటప్పుడు ప్రభువు యొక్క గుణగణాలు పారదర్శకంగా ఉండాలి. మనం ఈ సత్త వ్యసనాలతో కూడుకున్న ఈ జూదాన్ని మనవాడితే ప్రజలకు వేరే సంకేతం వెళ్ళిపోతుంది. కౌరవాగ్రజ ఇందుక నన్ను విలిచినది, కోరి వైరము తెచ్చుకొను వ్యసనమేటిది. కౌరవాగ్రజ, మనకు వినోదాన్ని ఇవ్వడానికి ఎంతమంది నర్తకిమణులు లేరు, పురాణ ప్రవచకులు లేరు, అనేక హరినామస్మరణ చేసేవాళ్ళు లేరు, ఇన్ని సంస్కృతి విభాగాలు ఉన్నాయిరా, ఎందుకు నాయన? దుర్యోధన వద్దు అన్నాడు ధర్మరాజు. దుర్యోధనుడు వెంటనే కోపం తెచ్చుకొని, అన్నయ్య ఎక్కడో గాంధార దేశం మా మామయ్య హస్తినాపురంలోకి వచ్చి మనతో పోటీ పడతానంటుంటే ఏదో ఒక ఆట ఆడన్నయ్య అంటే దానికేమిటో ఉపన్యాసం చెప్తా ఉండవే. ఆడితే ఆడు, లేదా చేతగాదని ఒప్పుకో. ఆడిన నాడుము లేదో ఓడి తినని మూడు మారు ఒప్పుకో. మా కళ్ళపై పడి వేడుదుమా, అదే మాకు వేడుకయుకో. ఆడితే ఆడయ్యా, లేదా కాదని చెప్పు, లేదా చేత కాదని చెప్పు, లేదా రాదని చెప్పు, విడిచిపెట్టేస్తాం పో, లేదా కాళ్ళ మీద పడు. సుయోధన, ఏమిటి సాటి రాజుతో మాట్లాడే పద్ధతి ఇదేనా నీది? కాదన్నయ్యా, ఆట తెలుసు కదా, అందుకని కదా అడుగుతున్నాను, రమ్మను మీ మామనే. మనిషిని ఎలా రెచ్చగొట్టాలో మా వాడికి బాగా తెలుసు. కూర్చోబెట్టాడు శకుని మామ. నువ్వు కూర్చో అన్నాడు. అయ్యో నాకు ఆ ఆటే అలవాట్లేదన్నయ్యా, మా మామ కోసం కదా, మామనే ముగ్గులేకి దింపాడు. అతను కోసం ఎదురు చూస్తున్నటువంటి శకుని మామ సహి సహి అటనుచు పాచికలు చేత. రెండు పంద్యాలు ధర్మరాజునే గెలవనిచ్చారు, అందులో ఏం పెట్టలే పాపం గుత్తునే. అందరూ కూడా ఏమిటి ప్రభావం, ఎందుకు జరుగుతోంది ఈ ఇబ్బందులని పెద్దలంతా అనుకుంటూ ఉండగానే జూదం ప్రారంభమైపోయింది. ధర్మరాజా, ఏ పంద్యాలు లేకుండా ఏదో డబ్బు ధనము ఐశ్వర్యము రాజ్యము రమణులు ఏదో ఒకటి ఉండాలి కదా. వెంటనే అశ్వశాఖ పెట్టాడు. ఆ గుర్రాలన్నీ కౌరవుల స్వాధీనం అయిపోయినాయి, ఓడిపోయాడు. మళ్ళా గజములను పెట్టాడు, అనేక రకాల గజాలు, యుద్ధానికి సంబంధించినటువంటి గంభీర గజాలు కూడా ఉన్నాయి, అవిని కూడా ఓడిపోయాడు. సామంత రాజ్యాలు, అనేక రకాల రత్నాగారాలు, వజ్రాలు, వైడూర్యాలు, మరగతాలు, మాణిక్యాలు, ఆభరణాలు అన్ని దేవ బ్రాహ్మణ మన్యములు తప్ప సకల మహీతల మెల్ల ఓడిపోయనే. పూర్తిగా ఉన్న రాజ్యంతో కూడా పోగొట్టుకున్నాడు. 5 మంది పాండవులు మాత్రమే మిగిలారు. అప్పటికీ తమ్ముళ్ళు అడుగుతున్నారు, అన్న ఇప్పటికే అన్ని కోల్పోయాం. అప్పటికే వాళ్ళు ఇంకా రాచరికమైనటువంటి దుస్తులు ఎందుకు, ఆ దుస్తులు మార్చుకోండి, వేషధారణ కూడా మార్పించేశారు. మీకు మళ్ళీ మీసకట్టు, మీకు కావలసినటువంటి పట్టుబట్టలు, మీకు రాచరికపు దర్పం ఎందుకు, మా సేవకులు అనడానికి ముందే శ్రీకారం చుట్టేస్తున్నాడు దుర్యోధన. వెంటనే ధర్మరాజు నకులుడి వైపు చూశాడు. నకులం నాటి రాచకులంలో అంతటి అందగాడు లేడు. ఆనాటి రాచలోకమంతా కూడా పరిశీలిస్తే అంట పెద్దలారా, నకులుడు వాళ్ళందరికన్నా అందగాడంట. నకులం అలాంటి నకులుణ్ణి పందెంలో పెడుతూ, తమ్ముడు నకుల
ఈ అన్నకు ఎదురు చెప్పవని, ఈ అన్న మాట మీరవని, ఈ అన్న మీద గౌరవం ఉందని నిన్ను పణంలో పెడుతున్నాను. నాయన నకుల మామ కాసుకో అని ఒక్కసారి పాచికలు విడిచేటప్పటికీ శకుని మామ దుర్యోధనుడు దుశ్శాసనుడు నకులుడు మావాడు కౌరవుల స్వాధీనం అయిపోయాడు. ఆయుధాలు విసర్జించవలసి వచ్చింది. ఆహార్యములో ఉన్నటువంటి దుస్తులు మార్పులు చేర్పులు వచ్చేసినాయి. నకులుడు కౌరవుల స్వాధీనం అయిపోయాడు. కౌరవుల సేవకుడు మళ్ళీ సహదేవుణ్ణి పెట్టాడు. భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసినవాడు, ఆ చదువుల్లో మంచి చదువరి, చాలా జ్ఞాని అలాంటి సహదేవుణ్ణి కూడా ఓడిపోయాడు. పాండవుల్లో అరితేరినటువంటి విద్యావంతుడు, దేవతలనైనా కిన్నెరునైనా యక్షులనైనా సురులనైనా అసురులనైనా చాలా సునాయాసంగా మెప్పించగలిగినటువంటి విద్యాలాగా ఉన్నటువంటి అపార ప్రతిభావంతుడు పార్థుడు. అలాంటి పాండవ మధ్యముణ్ణి కూడా పార్థుణ్ణి పణములో పెడితే అర్జునుడు కూడా ఓడిపోయాడు. అర్జునా అర్జునా మనస్సులో చాలా వేదనకు గురైపోయాడు ధర్మరాజు. జ్యోత దాహం ఆగలేదు. అరణ్య జ్యోత తృష్ణ శమనాత్మజుడంత సువర్ణరత్న భండారం అశ్వగోషగణ వైభవ శ్రీ రమణీయ రాజ్య అవశేషిత నిస్థుల భోగభాగ్యము వారక మాత్రికల్న కవవారల నోడియు నొసరిల్లగల్ దాహంతో ఆ వ్యసనంలో ఆ ఆట మీద ఉన్నటువంటి కోపంలో ఇంకేం పెడదాం ఇంకేం పెడదాం పార్థుణ్ణి కూడా ఆ పణములో ఓడిపోతే భీముడు అప్పటికీ వద్దన్నా వద్దన్నా వాళ్లకు కనిపించకుండా సైగ చేస్తున్నాడు. భీమా నిన్నొక్కడిని, నువ్వు చాలా మంచివాడివి, ఒరే పాండవులకు బాగా రక్షణగా ఉన్నవాడివి. తనదు కర్కశ ముష్టి ఘాతముల మేరునగమునైన పిండి పిండి కనుగొట్ట జాలు బలశాలి ఈ భీముడు గురించి ఎక్కువగా చెప్పుకుంటే బాగుండదు. మాకెంత మంచివాడు, అడవైనా ఆకాశమైనా గుహలైనా బండలైనా కొండలైనా ఏ లక్ష్య గృహమైనా ఈ అన్నదమ్ముల్ని కాపాడిన వాళ్ళు, బలమైన పాత్ర మా తమ్ముడిది భీమసేన. అట్లాంటి భీముణ్ణి పణంగా పెడుతున్నాను మామా అని అంటే భీముడు కూడా కౌరవుల స్వాధీనమాయే భీముణ్ణి కూడా ఓడిపో భీమసేనా. చూశాడు చూశాడు ధర్మరాజు కూడా తనకు తానుగా ఆయన్నే పణములో పెట్టుకొని ఓడిపోయాడు. పాండవులు కౌరవుల దాసులు సభలో అందరికీ తెలియజేశారు. ఇంకెందుకు మీకు అలంకారం, ఎందుకు మీకు ఈ దర్పం, మార్చండి. ఆ వస్త్రధారణ కూడా మార్పించేశారు. నాడు స్వయంవరానికి ముందుగా వాళ్ళ వేషధారణ ఎట్లా ఉందో ఆ స్థితికి రప్పించేశాడు. అప్పుడే వాళ్ళల్లో ఉద్వేగం కానీ ఉత్సాహభరితమైనటువంటి ఆలోచన కానీ కనిపించడానికి లేదు. పూర్తిగా సేవకులుగా కూర్చోబెట్టేస్తున్నాడు. తలలు వంచి వంచి పాండవులు కూర్చోంటే శకుని మామ ఇక్కడ ఒక మంచి అవకాశాన్ని మళ్ళీ చూపిస్తున్నాడు ధర్మరాజుకి. ఎందుకు ధర్మరాజా భయపడతావు? ఆటలో కూర్చున్నంత మాత్రాన, ఓడిపోయిందని అంత మాత్రాన నువ్వు భయపడక్కర్లేదయ్యా. ఇంకా ఒక్క అవకాశం ఉంది, ఒకే ఒక్క అవకాశం. ఇంతకుముందు ఓడిపోయిందంతా ఈ అవకాశంలో ఇస్తానన్నాడు. అంటే మనకు పండగలలో బంపర్ ఆఫర్లు పెడతారే, ఒకటి కొంటే నాలుగు ఫ్రీ అని, అట్లాంటిది పెట్టినాడు శకుని మామ. ఇప్పుడు గెలిస్తే ఓడిపోయిందంతా ఇస్తాను. ఉన్నది కదా పంచాలి మీ కడా, ఒరే శకునే లేచాడు భీమసేన. నాయనా భీమసేన ఆవేశానికి సమయం కాదు, నువ్వు కాస్త ఊరుకో నాయనా, ఎందుకు నాకు కోపడతావు? లేదన్నయ్యా, వాడు పంచాలి పేరెత్తాడు, ఎత్తుతాడు రా, అంత మాత్రానికి కోపం తెచ్చుకోకూడదు. వెంటనే పంచాలిని పణంగా పెడుతూ సాటి లేనట్టి సహధర్మచారిని
ద్రౌపది నివారు పాండవ పట్టమగిషి భావి శుభ నాటిక నందియం వెలదు ఉత్తమ పణం బగులు తుచుడి వస్తే ప్రేమగా ఆదరించి అన్నం పెట్టేటువంటి అన్నపూర్ణ వేదోత్తమైన సోమిదమ్మ మొన్నటికి మొన్న రజసుయాగంలో అవభృత స్నానం చేసి ఆ తల్లి ఎన్నో గౌరవాలు పొందింది. ఎంతో మంది రాజులు ఆవిడికి నిరాజనాలు ఇచ్చారు. మా ధర్మపత్ని, మా ఇల్లాలు, మా కుటుంబ స్త్రీ, మా వంశాన్ని ఉద్ధరించగొచ్చేటువంటి మా ధర్మపత్ని, మా భార్య గౌరవంగా చెబుతూ అలాంటి ద్రౌపదిని పణంగా పెడుతున్నాను. ఎంత బాధగా అడుగుతున్నాడు, ఎంత మనస్సులో వేదనో, మామా ఈ పందెమన్నా, ఈ ఒక్క అవకాశం అన్నా పూర్తిగా ఊబిలో కూరుకుపోయి ఉన్నాను, సమస్యల్లో చిక్కుకుపోయినాను, లేవడానికి కూడా అవకాశం లేదు, ఏ ఆధారము లేదు, నడి సముద్రంలో పడిపోయినట్టుగా ఉంది, ఆధారం లేక చిక్కుపోతున్నాను మామా అన్నంత బాధగా చూసిందట ఆ కళ్ళల్లో చూపు. చూస్తే శకుని సైసయ్యటంచు, ఈ పందెమే వాళ్ళకి అవకాశం, సైసయ్యటంచు ఆ విశేషంగా ఒక్కసారి ఆ పాచికలట్లా వేస్తూ ఉండగా వేసేటప్పటికి పాంచాలని ఓడిపోయాడు. ఆ ఓడిపోయేటువంటి సన్నివేశంలో అమాంతంగా ఒక్కసారిగా సైసయ్యటంచు ఆ పాచికలు వేసేటప్పటికి పంచాలిని ఓడింపబడినే అమ్మ ద్రౌపదిని కూడా ఓడించేశారు శకుని మామ. ఇక దుర్యోధనుడు సభలో వికటాట్టహాసం చేస్తున్నాడు. ఒరే ప్రతిగామి, ఆ వంచకి పాంచాలిని కౌరవుల దాసి ఈ సభకొచ్చి ఊడిగం చెయ్యాలి. కౌరవుల దాసి వెళ్ళి తీసుకురా. విదురుడు అమాంతంగా పైకి లేచాడు. దుర్యోధన, ఏమిటా మాట, ఏమిటా పలుకులు? పాండవుల పట్టమగిషి, జాతిరత్నం, ఉత్తమ జాతి ఇల్లాలు, ద్రౌపది నీకు దాసియా? అపచారం, అపచారం. దుర్యోధనుడు మళ్ళీ ఆ మాట కోప్పడి కంటిలో నలుస, కాలిలో ముళ్ళు, చెవులోని జోరీగలాగా, చెప్పులోని రాయిలాగా ఎప్పుడూ పాండవుల పక్షపాతమే మీ బుద్ధి అంతా, కూర్చోనారు మూసుకొని. విదురుణ్ణి గదమాయించేటప్పటికి దుర్మార్గుడితో అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదని కూర్చునేశాడు. ఇంతలో ప్రతిగామి మహారాణునటువంటి అంతఃపురంలోకి ప్రవేశించి ద్రౌపదమ్మ దగ్గరకు వచ్చి, అమ్మా తనని, తమ్ములని, మిమ్ములని అందరినీ కూడా ధర్మజాతుల వారు జూదములో ఓడిపోయారమ్మా అని చెప్పగానే అరటి చెట్టు మొదలు నరికితే ఎలా కుప్ప కూలిపోతుందో, సకల లోకాలు కంపించినట్టుగా, సర్వం కూడా తనకు లేకుండా పోయినట్టుగా, ఇక దిక్కే లేదన్నట్టుగా ఒక్కసారిగా ఆ మాతృమూర్తి కుప్ప కూలిపోయి కాసేపటికి తేరుకొని, నాయనా అన్నదమ్ముల్ని, ఆలుబిడ్డల్ని పందెంలో పెట్టేవాళ్ళు ఉన్నారా ప్రపంచంలో ఎక్కడైనా? ఏదేదో వస్తువులు పెడతారు, ధనం పెడతారు, ఇంకేదన్నా ధాన్యాలు పెట్టుకుంటారు, భార్యను కూడా జోదనో పెట్టేవాళ్ళు ఉన్నారా? సరే, జరిగిందేదో జరిగిపోయింది. నాయనా నన్నోడి తన్నోడేనో, లేక తన్నోడి నన్నోడేనో, ధర్మరాజు ఓడిపోయిన తర్వాత నన్ను ఓడించాడా, లేదా ముందు నన్ను ఓడించి ఆ తర్వాత మా వారు ఓడిపోయారా? ధర్మద్యూత విహితనా, అధర్మద్యూత విహితనా, కొంచెం తెలుసుకుని రానాయన.
నీ తెలిస్తే నేను వెంటనే వచ్చేస్తానని చెప్పు. ప్రాతిగామి వచ్చి సభలో చెప్పాడు, అయ్యా ఆ మాతృమూర్తి మాట అడగమన్నది అన్నాడు. ఏమి? నీతి కోవిధులు ఉన్నటువంటి కౌరవ సభలో ఆమె ప్రశ్నకు జవాబు చెప్పేవాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళే కూర్చో ఉన్నారు సభలో. రమ్మను, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కట్టుకున్న భర్తలు ఉన్నారు, కావలసిన వాళ్ళు మేమున్నాం, రా తీసుకెళ్ళు. ఇక రాజాజ్ఞిగా భావించి మళ్ళీ ద్రౌపది దగ్గరకు వచ్చి, తల్లి రమ్మిక రారాజు పట్టు తలబూని నాడు నేడు, కల్లగాదు నిన్ను దేకున్న కరుణించి ఊరకోడు, తల్లి రమ్మిక రారాజు పట్టు తలబూని నాడు నేడు, కల్లగాదు నిన్ను దేకున్న కరుణించి ఊరకోడు, కలరు విదుర భీష్మాదు తల్లి రమ్మిక రారాజు పట్టు తలబూనాడు, ప్రభువులు చెప్పిన మాటకు సిద్ధం సుమతి అనటం తప్ప మేము చేసే పని లేదు. రామ్మా, అయ్యగారు అక్కడ మీకు కావలసినటువంటి మీ భర్తలంతా కూడా అయ్యగారులంతా అక్కడే ఉన్నారు, రాతల్లి అనేటప్పటికి ఇక చేసేది లేక అప్పటికే దుశ్యాసనుడి కేకలు కూడా వినపడుతున్నాయి. ఆ తల్లి పరుగు పరుగున వచ్చి కురు పెద్దల వెనక నిలబడిపోయింది కౌరవ సభ. ఏ ఒక్కరూ కూడా ఆ అమ్మకు జవాబు చెప్పడానికి ముందుకు రాలేదు. భీష్మాచార్యుల వైపు చూసింది, నమస్కారం పెట్టింది, దూరం నుంచి ఆశీస్సులు ఇచ్చాడే తప్ప నోరు తెరవలేదు. ద్రోణాచార్యుల వారు చూశాడే తప్ప మాట రాలేదు. కట్టుకున్న భర్తలు కనీసం తల ఎత్తి కూడా భార్య వైపు చూడలేకపోయారు. చేసినటువంటి నేరం అట్లాంటిది. ఆవిడ అనుమతి లేకుండా కనీసం మాట మాత్రకైనా చెప్పకుండా ఈ జూదంలో ఆడుతున్నటువంటి విషయమన్నా కనీసం చెప్పకుండా ఆ భార్యను వడ్డడమే పాపమని భావించారేమో. ఏ ఒక్కరూ చూడలేదు ఆ అమ్మకు. అలాంటి సమయంలో దుర్యోధనుడు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. లోపల పగ పగపగా మండిపోతున్నాడు. అసూయ జ్వాలలు నురగలు గొరుక్కుతూ ఉన్నాయి. సోదరా దుశ్యాసన, ఇంకా చూస్తావేరా, తీసుకురా సభలేకి. ఇంకా ఊరికే చూస్తావేం, ఇవాళ మనకు నిజమైన పండగ. లేకపోతే అతిథిగా ఆహ్వానించి బావగా గౌరవించక మర్యాదలు సలుపక మా బోటి వారిని చూస్తే ఈ మానవతి పకపక నవ్వుతుందా? పాంచాలి ఒక్కసారిగా ఆవేశానికి. అది మన దాసి ఈ చిపురు కట్ట తురవని సభని. వెంటనే ఆ తల్లి నిండు సభలేకి తరుముకొని వచ్చేటప్పటికి నిలబడిపోయింది.
గురి పెద్దలను చూస్తోంది. ఏ ఒక్కరైనా ఆపలేరా? ఈ దురాగతాన్ని నిలపలేరా? దగ్గరకు రారా? పాపం వేదనతో పిలుస్తుంటే ఎవరొస్తారు పంచాలి? కట్టుకున్న వాళ్లే నోరు మూసుకొని కూర్చో ఉన్నారు. అర్ధేచ ధర్మేచ కామేచ మోక్షేచ నాతిచరామని ప్రమాణ స్వీకారం చేసిన నీ భర్తలు ఐదుగురు. అత్తకు మూరంట, మగనత్తను మించిన కోడలవుట, ఈ ఉత్తమురాలికి ఎవురట? ఆహా, ఏమానందంగా ఉంది! ఏమి మీ సంప్రదాయం? రమ్మను, ఎవరొస్తారో కాపాడమని చూద్దాము నిన్ను అని దుశ్శాసనుడు లేడి పిల్ల మీదకు సింహంలాగా దూకుతూ ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ఏ ఒక్కరినైనా కనీసం ఏ కారణంగా ఓడిపోయానో అదైనా చెప్పండి. నన్నోడి తన్నోడేనా లేక తన్నోడి నన్నోడేనా అదైనా నాకు చెప్పండి అంటే అంత బాధతో అడిగితే భీష్మాచార్యుల వారు ఇక నోరు విప్పక తప్పలేదు. అమ్మా, తల్లి, కురువంశానికి వచ్చినటువంటి కొడలు అమ్మా, నిజంగా నిన్ను చూస్తే ఇవాళ నాకు కడుపు తరుక్కుపోతోంది. ధర్మరాజు ఓడిపోయిన తర్వాతనే నిన్ను జోదంలో పెట్టి ఓడిపోయాను. జోదం లెక్క ప్రకారం అయితే ఇది నిషేధమే, కానీ నువ్వు ఆయన భార్యవి. భర్తకు ఏ సమయంలో అయినా నిన్ను ఒడ్డడానికి, నిన్ను పెట్టడానికి భర్తకు అధికారం ఉంటుంది. ధర్మం ప్రకారం చూస్తే నిర్ణయించుకోవాల్సింది నువ్వేనమ్మా, మాకంతకు మించి ఏం తెలియదమ్మా అన్నాడు. ఏం ద్రౌపది, సమాధానం వచ్చేసిందా? సరిపోయిందా? చాలా, ఇంకా మీ భర్తను అడుగుతావా? నాదులారా, మీరైనా చెప్పండి, ఏమిటి పరిస్థితి? కురుకుల భూషణులారా, కౌరవ యోధులారా, పెద్దలారా, మహానుభావులారా, ఎన్నో రాజ్యాలు, ఎంతో ధర్మ సంస్థానాన్ని, ఎన్నో రకాలుగా ప్రజలకు సేవ అందించినటువంటి మహాప్రభువులే, ఉత్తమ కోవిదులే, నీతిమంతులే, గుణవంతులే, అయ్యలారా, ఒక అబలని, ఒక ఆడుదాన్ని నిండు సభలేకి తీసుకొచ్చి ఏ పాపం ఎరుగను, ఎవరికి ఏ నేరం చేయలేదు, కానీ నన్నెందుకు ఇవాళ హింసించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నన్ను అవమానపరిచే ప్రయత్నంలో ఉన్నాడు ఈరారాజు అసూయాగ్రస్తుడై. కురుకుల భూషణులు తామి ద్రౌపది, పరమతాపికులు తామి ద్రౌపది, భంగపాటు కనుచున్నరగా మధ్యాచార దోష బంధురమై నిరంకుశాధికారము, వరదన మధ్యాచార దోష బంధురమై నిరంకుశాధికారము, నెరపుచుండ ఒకరైన దిక్క నింపర విమర్శకులు లేరా? ఈ సభ కురుకుల పరదాలను దూకు సద్వినీగతి, పరదాలను దూకు సద్వినీగతి, బల్మిదాచ కిట్టుచున్నారేడు దరిదా పుణ్యని దశమే వాక్స్వాతంత్ర మరి కట్టెనా, కరుణింపుడు నేనాడుదాన మీ కళ్ళబడి వేడుదా. మీ కళ్ళబడి వేడుదాన నాదులే ఉరుం కలిగి నేను అనాథనై తిని కూర్చుదారండు లేరండు కురుకుల భూషణులారా. పెద్దలారా, ఒక్క మాట వినండి, దేవుడేమన్నా చేతురని భీతిల్లితిరా? దుర్యోధనుడి యొక్క దివానపు ఉప్పు పులుసు తినడం కదా, దానికి లొంగి వంగి ఇవాళ ఇది తప్పో ఉప్పో చెప్పలేని స్థితిలో కూర్చో ఉన్నారు. పరుల పంచన చేరి కనీసం ఒక స్త్రీకింత అవమానం జరుగుతూ ఉంటే ఏ ప్రపంచంలో ఎక్కడైనా ఏ సభలో ఇంత ఘోరం జరిగిందా? చూశాడు దుశ్శాసనుడు. ఏమిటి మాటి మాటికి పెద్దలారా పెద్దలారాని వాళ్ళ జోలికి ఎడతావు? ఇంకా నిన్ను విడిచిపెట్టే సమస్య లేదు. ఒక్కసారిగా వికర్ణుడు లేచాడు సభలో.
అన్నా ఇది మంచిది కాదన్నా. ఆ అమ్మ కొంగు పట్టుకోవడం, ఆ అమ్మ మీదకు వెళ్ళడం, ఆమెను అవమానించడం మన పోటీ వాళ్ళకు మంచిది కాదన్నా, విడిచిపెట్టన్నా. ఇంతలో కర్ణుడు లేచాడు. నీకేం తెలుసు నాయన, నీకేం తెలుసని అమ్మాయిని గురించి మాట్లాడుతూ ఉన్నావు. మగడొక్కడైన మానినీయమని పతివ్రతగా ఎనజల్లబడును, భర్తగాక అన్యుని మరిగిన యతివను కులటగా పరిగణింతురు ధర్మపరులు కుర్రా, పతులేవు రబ్బిన పాంచాలి సస్వతీతిలకమా, నాలుగు చేతులు చూచిన నంగనాచి ఎగ్గు సిగ్గు తోడేల నువ్వు తగ్గరా, నీకేం తెలుసు ఈ అమ్మాయిని గురించి, నీకేమన్నా తెలుసా, కూర్చోనారు మూసుకొని. కర్ణుడు ఒక్కసారి హెచ్చరించేటప్పటికి వికర్ణుడు కూర్చునేసినాడు. పైగా నేను ఏకవస్త్రనేను బాధపడుతుంటే అమ్మవారు దుర్యోధనుడితో కర్ణుడు అన్నాడు ఆవిడ్ని వస్త్రాపహరణం చేస్తే ఇంకా మంచిది కదా అన్నాడు. అసలు కర్ణుడు చెప్పబట్టే దుర్యోధనుడికి ఆలోచన పుట్టింది. ముందు ఉడిగమే చెయ్యాలనుకున్నాడు. కర్ణుడు ఇచ్చినటువంటి సూచన ప్రాయపు మాట ప్రకారం సోదరా దుశ్శాసన ఆ చీర చెరగు పట్టుకుని వస్త్రాపహరణం చేయరా అన్నాడు. ఆ చీర అనేటప్పటికి దుశ్శాసనుడు సింహంలాగా లంఘించి ఆ తల్లి చీర చెరగు పట్టాడు. నాయనా ముట్టరాని స్థితి నుంటిని మూర్ఖత నల్చేరరాకు, ముటరాని స్థితి నుటి కట్టడి నా ఎట్టి తోడ పుట్టు లేదురా నీకు, పుట్టెడ సూయన్ రాజిట్టుల నను భరి భవిప కట్టి కుడుపదే పాపము కలుగదే కురుకుల వినాశము, ముటరాని స్థితి నూటిని. ఇది మంచిది కాదు నాయన, పైగా ఏకవస్త్రని, నువ్వు ఏకవస్త్రమైతే మాకెందుకు, మరొకటైతే మాకెందుకు, నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని ఆ చీర చెరగు పట్టి గట్టిగా లాగాడు. ఆ లాగేటప్పటికీ ఒక్కసారిగా ఆ పట్టు ఆ గట్టిగా పట్టుకోలేకపోయిందేమో, గుర్రుని తిరిగి నేల మీద పడిపోయింది. గౌరవ పెద్దలారా, నాథులారా, అందరినీ చూస్తోంది పాపం, ఏ ఒక్కరైనా వస్తారేమని ఆవిడ ఆశ పాపం. పూర్తిగా అడుగంటిపోయినప్పుడు ఈ ఆశ ఉండడం సహజమే కదా. మళ్ళీ దుశ్శాసనుడు అన్నాడు, మా అన్నను చూసి ఆనాడు నవ్వావే రాజసూయాగనకు వచ్చినప్పుడు, దాని ప్రతిఫలం ఇవాడ అనుభవిస్తూ ఉన్నావు, అనుభవించు అని ఒక్కసారి మళ్ళీ ఆవిడ జుట్టు కూడా పట్టేశాడు. అవభ్రత స్నానం చేసినటువంటి శిరోజాల, నిజానికి ఆ శిరోజాలాలు పట్టకూడదు ఈ దుశ్శాసనుడు, అక్కడికే పాపాన్ని పూర్తిగా చేతికి అందించుకున్నాడు. ఆ మానవతికి అంత కష్టం కలిగిస్తూ ఉంటే ఎలా ఉంది ఆ సభలో ద్రౌపదీ మాత యొక్క స్థితిగతులు అంటే, బలిమినాకర్షించి పయ్యద నోడ్వగా కత్తెరవోలే అడ్డిడు కరయుగం, బలిమినాకర్షించి పయ్యద ఊడ్వగా కత్తెరవోలే అడ్డిడు కరయుగం, గట్టి పట్టున వేల చెరగులాగున ముడుచుకు కురుచు పైకెత్త కుప్పును బట్ట శిరోజములొక చేత ఒక చేత ఉరముడాచు, చిర విప్పంగ ఎత్తిల్చిన తొడలుండుండ వెనబెట్టుకొనుచు ముందునకు ప్రక్కలకు ఒత్తిగిల్లు గిరగిరా తిరుగుచు ఎడమ సదస్య కోటికి నిప్పుగలురగ చూచుచు మాన భంగమునోర్వక ఆ మగువ మిల్లో భావన చేసి, భర్తలున్నా బంధువులున్నా అయిన వాళ్ళున్నా ఆప్తులున్నా సన్నిహితులున్నా కురుసభలో ఇంతమంది చూస్తూ ఉండగా ఇంతమంది ప్రభువుల ముందర మన భంగము నోర్వక
గట్టిగా ఆ చిర చిరకు లాగుతున్నాడు, చిరిగిపోయినా విడిచిపెట్టడం లేదు. మా అన్న చెప్పిందే మాకు వేదం, విడిచిపెడతానా, అంత తేలిగ్గా వదిలేస్తానా. గిరగిరా తిరుగుతోంది, చక్రంలాగా మళ్ళీ ఉడుచు కూర్చుంటోంది. ఆ గట్టిగా బట్టలు ఎటు కూడా లాగితే రాకుండా కత్తెరలాగా అడ్డగం పెట్టుకుంటోంది. ముందుకు ఒంగేస్తోంది, పడుతోంది, లేస్తోంది, విడిచిపెట్టడం లేదు. అయ్యా, ప్రపంచంలో ఏ స్త్రీకి ఇంత దురాగతం జరగలేదు పా. కట్టుకున్న వాళ్ళు కళ్ళప్పగించి చూస్తూ ఉండగా, ధర్మం చెప్పిన వాళ్ళంతా సభలో కూర్చో ఉండగా, ఆనాటి హస్తినాపుర సామ్రాజ్య నేతలు ఏ ఒక్కరు కూడా ఆ సమస్యను నిలపలేకపోయారు. ఆ తల్లి ఇక తనకు దిక్కు లేదని భావన చేసి పరమాత్ముని మీద మనస్సు లగ్నం చేసింది. అన్నా నువ్వు తప్ప మాకు దిక్కు లేదన్నా, నువ్వు వచ్చి కాపాడాల్సిందే అన్నా అని పరమాత్మ మీద మనస్సు లగ్నం చేసి, హే మురళీధర రాధలోల నమురా వినవేల గోపాల, హే మురళీధర రాధలోల నమోర వినవేల గోపాల ఏ మురళీ. శ్యామలాంగ నీ చెలియలి పైలిటు, శ్యామలాంగ చెలియలి పైలిటు, తాపస్యూప మేళ సుశీల, తాపస్యూప మేళ సుశీల, హే మురళీ. భవమున్న గిరి కన్న భారమా, ద్రౌవది హితవతి ధృతకీర్తి. భవమున్న గిరి కన్న భారమా, ద్రౌవది హితవతి ధృతకీర్తి. విశ్వరూప దర్పణమున గంపి ఉపలేదా, కిశోర రారా సుకుమార, రారా గోవర్ధనోద్ధార, రారా సుధీర, రారా దీన జనమందార, యశస్సంధాన చాతుర్య విస్తార, భవ సహోదరిని రచ్యుపరా, అల్లా. శరీరం మీద వ్యామోహాన్ని విడిచిపెట్టి ఆవిడ భక్తి పరాకాష్ఠకు చేరుకున్నది. ఈ శరీరం ఏమైపోయినా నాకు సంబంధం లేదు, ఇంకెవరితో కూడా నాకు అవకాశం లేదు, ఇక జీవితం ఏమైనా అయిపోని, త్వమేవ శరణం అన్యదా శరణము నాస్తి మమ అని ఒక్కసారి తన యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ మనస్సును కేంద్రీకృతం చేసి దైవానికి అర్పిస్తే భక్త్యా భగవతం జ్ఞేయం నవ్యుత్పత్య నటీకయా, ఆ భక్తి ఫలం ఒక్కసారి ద్వారకలో కృష్ణుడికి వినపడింది. ఇక్కడ కౌరవ సభలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా వాళ్ళు కూడా కృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నారు, వచ్చి కాపాడు అని. భక్త వత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద నీరజ నయన గోవింద, యశోద తనయ గోవింద, వామన భృగు రామ గోవింద,
పశుపాలక ప్రియ గోవింద పురుషోత్తముడవు గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. మంచి వాళ్లకు ఎవరైనా మంచి చెబుతారు. ఆ ప్రభావంలో వాళ్ళంతా కూడా ప్రార్థించేటప్పటికీ పరమాత్మ ఆ ద్వారకలో నుండి దయమున్న సోదరీమణి పరాభవమోర్వక ఆ పరిశ్రమలోనే సహస్ర శ్రీ ఋషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం ఆ పరిశ్రమలో కౌరవ సభ ఘట్టం కనిపిస్తూ ఉంటే అక్షయంలాగా బ్రహ్మాండం అంతా వస్త్రమయం అన్నట్టుగా దుశ్శాసనుడు చీర లాగుతూ ఉంటే భగవంతుడి చీర కలిసి చీర లాగుతూ లాగుతూ లాగలేక లాగలేక పూర్తిగా ఆ యొక్క కుప్పల కుప్పలుగా పడినటువంటి ఆ చీరల మధ్యలో పడిపోతూ ఉన్నాడు. మురగలు గక్కుతూ ఉన్నాడు. ఏం చెయ్యాలో పాలు పోలే. దుర్యోధనుని యొక్క ప్రభుత్వం ఏం చేస్తుందయ్యా అంటే ఎవరితో ఎవరు చెప్పుకోవాలి? చెబితే మాత్రం వినేవాళ్ళు ఎవరు? అందుకని దుశ్శాసనుడికి ఎన్ని పర్యాయాలు చెబుతూ ఉన్నా ఆలోచించాడు యోచించాడు పూర్తిగా ఒక్కసారిగా పడి లేస్తూ ఉన్నాడు. దుర్యోధనుని యొక్క ప్రభుత్వం అమ్మవారి చీరలు మడత పెట్టే పరిత్రంలో ఉండగా చూశాడు ఒక్కసారి భీమసేనుడు ఆ దృశ్యాన్ని. ఒరే దుశ్శాసన, కురు వృద్ధులు కురు వృద్ధ బంధువుల నేగులు చూచుచుండా పదోద్ధరుడై ద్రౌపది నిట్టు చేసిన కలు దుశ్శాసను లోక భీకర లీలలు చేసి తద్విపుల రక్తము కనిచ్చర మురే పదులు చూచుచుండ అని ఆస్వాదితూ రాబోయేటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో ఈ దుశ్శాసనుడు వక్షస్థలాన్ని చీల్చి వేడినిత్రు గడగడా త్రాగిద్దాం అనేటప్పటికి వెంటనే ఆ పరిస్థితి అంతా కూడా చిన్నాభిన్నం అయిపోతుంటే ఇక ద్రౌపదిని మనం ఏం చేయలేమని దుర్యోధనుడు భావన చేస్తూ ఉంటే కర్ణుడు అన్నాడు, ద్రౌపది వీళ్ళంతా కూడా నిస్సహాయులు, నీకేం సహాయం చేయలేరు. ఇదిగో మా రాజు చూడు, ఐశ్వర్యవంతుడు ధనవంతుడు బలవంతుడు, నువ్వు అను ఆయన పక్కలో చేరచ్చు అనేటప్పటికీ ఆ కర్ణుడి మాట విని దుర్యోధనుడు ఊరుకున్నాడా, రా ద్రౌపది నీకు మంచి చెడ్డలు నేను చూస్తాను అని కనుగ సైగ చేసి అలా తొడ విరిచాడు. ఆ తొడను చరిచేటప్పటికీ ఒరే సుయోధన, తరుణి రజ్జ సంపద మదంబున కోమలి దుష్ట చూచి రంభోరు నిజోరు దేశము నుండగ పిలిచిన ఇద్దురాత్మ దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు సేయుడు సుయోధనుని ఉగ్రరంబుల సభంతా కూడా దద్దరిల్లిపోయింది. దుర్యోధనుడు గుండెలు అదిరిపోయినాయి. వెంటనే ధృతరాష్ట్రుడు, అమ్మా అమ్మా కోడలి పిల్ల ద్రౌపది రామ్మ అని వెంటనే ధర్మరాజుకు దాస్యముక్తిని పోయేటట్టుగా ఒక వరం, ప్రతిమా నలుగురు భర్తలకు కూడా దాస్యముక్తి పోయేటట్టుగా రెండు వరాలు యథేచ్ఛగా రాజ్య దురంధత కలిగించమంటే ఇంకో వరం కోరుకోమ్మా అంటే లేదండి, క్షత్రియకాంతకు రెండు వరాలే తప్పనిసరి అని అంటే అలాగమ్మా ఈ కష్టాల్లో కూడా అమ్మా అందుకే నువ్వు ఇవాళ పూజింపబడుతున్నావు, ఇంతమంది చేత గొప్పగా తెలియబడుతున్నావు తల్లి అని ఆ తల్లికి ఆశీస్సులు అందించి వెంటనే కర్ణుని కూడా చంపుతానని అర్జునుడు కూడా ప్రతిజ్ఞ చేస్తే ఆడదాని వల్ల వచ్చినటువంటి ఆశలతో బతకాలని ఈ పాండవులు చిచ్చి వెలదే ఒక బతుకేనా అని మళ్ళా ఏసడించి మాట్లాడుతూ ఉంటే అంటే ద్రౌపది వల్ల మనకు ఆస్తి వచ్చిందనా వీళ్ళు అంటున్నారు, అంటే వరకట్నం తీసుకున్నామనా ఇప్పుడు మనల్ని హేళన చేస్తున్నారు అని మరలా సభాప్రాంగణంలో రెండో జోదం ఆడించి 12 ఏళ్ళు వనవాసం 1 ఏడు అజ్ఞాతవాసం అనే నియమం పెట్టుకొని అంటే వరకట్న విధానాలతో కూడుకున్న వాళ్లకు భీముడు ఒక ఆదర్శప్రాయం. ద్రౌపది వల్ల వచ్చిన రాజ్యం సొత్తు సంపద మాకొద్దు, స్త్రీ వల్ల మాకు ఆస్తులు కావాలా, అది అవసరమా అక్కర్లే,
మళ్ళీ యథేచ్ఛగా ఆడారు. 12 ఏళ్ళు 1 ఏడు 13 సంవత్సరాలు సంపూర్ణంగా దేవుడు అడవిలో ఉన్నా రాతిలో ఉండే కప్పకు ఆహారం ఇస్తాడు. ఆయన్ని నమ్ముకున్న వారికి ఎప్పటికైనా జీవితంలో నిలబెడతాడు. అందుకే శక్తి గొప్పదా భక్తి గొప్పదా అంటే భక్తే గొప్పది. రాజ్యాధికారం గొప్పదా రమణీ పాతివ్రత్యం గొప్పదా అంటే ఆ రమణీ పాతివ్రత్యమే. పంచమహాపతివ్రతల్లో ద్రౌపదమ్మ వారు కూడా ఒకరు. అలాంటి జాతిరత్నం, మహా ఉత్తమ జాతి ఇల్లాలు, ద్రుపద మహారాజు గారి పుత్రిక, పాండవుల పట్టమహిషి, పాండు భూవరుని యొక్క కోడలు, అలాంటి ద్రౌపదీదేవికి యథా విధిగా ఈ లోకంలో అనేక మంది ఆ తల్లి యొక్క ఔదార్యాన్ని పాతివ్రత్యాన్ని మెచ్చుకొని ముక్కోటి పరిస్థితుల్లో మంచివాళ్ళంతా కూడా దేవతాగణం, అలాగే మిగతా ఆ యొక్క రాజుల గణమంతా కూడా ఈ రకంగా కృష్ణ పరమాత్మ ఆ తల్లికి మంచి చేశారని మంగళహారతులు ఇస్తూ ఉన్నారు. జై ఇందిరా రమణ గోవింద హరి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. పవమాన సుతుడు పట్టు పాదార విందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళము. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళము. కోసలింద్రాయ మహలిపునాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళము. సర్వే జనా సుఖనో భవంతు లోకా సమస్తా సుఖనో భవంతు. సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు. హరి ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం తత్సత్. ఈనాటి నాదనీరాజనం కార్యక్రమంలో మహాభారతంలోని ఒక ముఖ్య ఘట్టమైన ద్రౌపది మాన సంరక్షణం హరికథ గానామృతంతో మనందరినీ ఎంతగానో అలరించిన శ్రీ వై వెంకటేశ్వర్లు భాగవతర్ గారికి, వారికి వాద్య సహకారం అందించిన జాగర్లపూడి కామేశ్వర శర్మ గారు వయలిన్, ఆర్ సోమశేఖర్ గారు హార్మోనియం, గుండ్లూరు రెడ్డిశేఖర్ గారు మృదంగం, దేవశర్మ గారు తబల, చంద్రిక, శృతి వీరందరికీ శ్రీనివాసును కృపాకటాక్షాలు ఎల్లవేళలా ప్రసాదించాలని కోరుకుంటూ, రేపటి నాదనీరాజనం చెన్నైకి చెందిన శ్రీమతి కల్పలతిక గారి గాత్ర కచేరితో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయే.